చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించారు. గత 5 నెలల క్రితం ఫైలేరియా మందుల పంపిణీ చేసిన అంగన్వాడీ టీచర్లకు రావాల్సిన డబ్బులు రాలేదని, ఇతర పిహెచ్సిలలో ఫైలేరియా మందులు పంపిణీ డబ్బులు రావటం జరిగిందని, కేవలం చేగుంట పిహెచ్సిలో మాత్రమే డబ్బులు రాకపోవడం ఏంటని వారు వాపోయారు. వాటిని వెంటనే ఇప్పించాలని అంగన్వాడీ టీచర్లు కోరారు. వైద్య సిబ్బంది అనిత राजुरेड्डी पगड़य्य आशा वर्कर्लु अंगनवाडी टीचर्लु तैतरलु पाल्गोन्नारु. నీటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి 0 టు 5 ఇయర్స్ పిల్లలందరికీ పోలియో ఖచ్చితంగా ఏపియాల. ఇంతకుముందు రెండు డోసులు ఉంటుండే కానీ ఇప్పుడు ఒకటే డోసు, సింగిల్ డోస్ కాబట్టి 3 డేస్ నిర్వహించే కార్యక్రమంలో ప్రతి వాళ్ళు 0 టు 5 అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి వాళ్ళు ఏయించుకోవాలి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఆశ కూడా ఇంటింటి తిరిగి ఈ ఒక్క పిల్ల కూడా ఒక్క చైల్డ్ కూడా మిస్ కాకుండా అందరికీ వ్యాక్సిన్ అందించాల, పోలియో డ్రాప్స్ చేయాలి. రెడీ చేయమన్న మేము అంగన్వాడి టీచర్ మన్నే పని చేయడానికి వచ్చినాం. కనీసం చేసిన దాని ప్రతిఫలం ఇవ్వకపోతే ఏం చేయమంటారు? పక్క పిఎస్సీలు వచ్చి రెండు నెలలే పైసలు, మరి మన పిఎస్సీకి ఎందుకు వస్తలేవు? మన డాక్టర్ల నిర్లక్ష్యమా మా నిర్లక్ష్యమా?